హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్, ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను ఇంతకుముందు 2 వీడియోస్లో జర్నీ బ్లాగ్ అయిపోయింది, మ్యారేజ్ బ్లాగ్ అయిపోయింది కదా, ఎస్ ఇంకా వచ్చిన పని అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా హైదరాబాద్ రావాలి. ఎస్, ఆ రోజు ఇంకా ఆఫ్టర్నూన్ బయలుదేరి మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో అక్కడ కూడా పని కంప్లీట్ చేసుకుని ఆ నైట్ ఉండేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఎస్, ఇది చూస్తున్నారు కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆఫ్టర్నూన్ మళ్ళీ హైదరాబాద్కే బయలుదేరాము. ఎస్, అక్కడ కొంచెం పని ఉంటే అన్నీ చూసేసుకొని అక్కడ ఇంకా అమ్మవి అమ్మ కూడా మాతో తీసుకొచ్చాం. ఫైనల్గా నేను అనుకుంది జరిగింది. సో చాలా డేస్ అయిపోతుంది అమ్మ రాక, నా డెలివరీకి వచ్చిందనమాట. సో మళ్ళీ ఇప్పుడు వస్తుంది, ఆ 9 మంత్స్ అవుతుంది. సో ఇంకా అమ్మ అక్కడే ఉంటుందన్నమాట 1 మంత్ నుంచి. సో ఇంకా తీసుకొచ్చేద్దాము అనేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంకా అక్కడ అన్నీ చూసేసుకొని సర్దేసుకొని ఇంకా హైదరాబాద్కి స్టార్ట్ అయిపోవాలన్నమాట. సో అక్కడ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని అరౌండ్ 12కి అలా బయలుదేరాము హైదరాబాద్కి. అక్కడ నుంచేసి చూసినారు కదా, ఇంకా మేమైతే అక్కడ పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఏమేమైతే ఉన్నాయో అవన్నీ సర్దేసుకొని మళ్ళీ ఇంకా హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో స్టార్ట్ అయినప్పటి నుంచి మేమేమైతే ఫుల్ నిద్రపోయామన్నమాట, నేను పాప అమ్మ చూస్తున్నారు కదా. సో ఫస్ట్ నేను లేచాను, లేచి చూడగానే వాళ్ళిద్దరు కూడా పడుకున్నారనమాట. సో దగ్గర దగ్గరగా పాలేరు వచ్చింది, దాకా పడుకొనే ఉన్నాము. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట పాలేరు. సో అక్కడ మనకు ఫేమస్ ఏంటి అంటే చాలా బాగుంటాయి ఫిషెస్. సో ఎప్పుడు తీసుకోలేదు, బట్ వచ్చే పోయే దారిలో చూస్తూ ఉంటాం కదా. సో అందరూ ఆగి తీసుకొని వెళ్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు వచ్చేసి అమ్మ కూడా వస్తుంది కాబట్టి, తను బాగా నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తారు కాబట్టి సో చేపించుకుంటే బాగుంటుంది అనేసి ఎలాగో అటునుంచే వస్తున్నాం అనేసి కొన్ని ఫిషెస్ కూడా తీసుకున్నాము. సో తీసేసుకొని ఇంకా నీట్గా క్లీన్ చేపించేసుకొని ఇంటికి వచ్చేసి సూపర్ ఫుడ్ అన్నమాట, ఫిష్ పులుసు, చేపల పులుసు చేసింది అమ్మ. అమ్మ అసలు తినదు నాన్ వెజ్, బట్ అయినా సరే చాలా అంటే చాలా బాగా చేస్తుంది. సో ఇంకా అక్కడ అలా పని కంప్లీట్ చేసేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పాలేరు. మ్యాక్సిమం అటు సైడ్ వెళ్ళే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఎస్, మనకు వచ్చేసి తెలంగాణకు సముద్రం లేదు, బీచ్ లేదు అంటూ ఉంటారు కదా. ఎస్, మనకు వచ్చేసి అతిపెద్ద సముద్రం ఇదే అనుకోవచ్చు మన తెలంగాణలో. సో అదనమాట చాలా పెద్ద ఏరు, చాలా పెద్ద చెరువు అనొచ్చు దాన్ని. సో చాలా అంటే చాలా వాటర్ ఉంటాయి, చాలా పెద్దగా ఉంటుంది పాలేరు. సో ఇంకా ఎండలో కూడా అంత చల్లటి గాలి వస్తుంది, పక్కన వాటర్ ఉన్నాయి కదా. సో చాలా అంటే చాలా చల్లటి గాలి వస్తుంది. అండ్ ఆ రోజు బాగా ఎండ అనమాట, విపరీతంగా. పాప కూడా చాలా అంటే చాలా ఏడ్పించింది. సో తను కూడా ఒక 1 అవర్ అలా పడుకోవడం, 1/2 అవర్ అలా ఆడటం అలా చేసిందనమాట. సో చాలా విపరీతంగా ఉన్న ఎండలు. సో జూన్ అయిపోతున్నా సరే ఇంకా ఎండలు అనేవి మాత్రం అసలు తగ్గలేదు. సో అలా మా జర్నీ అనేది స్టార్ట్ అవుతూ ఉందన్నమాట. సో అంతలోనే ఎండ వచ్చేసి అంతలోనే వర్షం కూడా వచ్చి మళ్ళీ ఆగిపోయిందనమాట. సో హైదరాబాద్కి ఒక 2 అవర్స్ అలా ఉన్నప్పుడు ఫుల్ వర్షం పడిపోయింది. ఒక 10 మినిట్స్ అలా పడిందనమాట వర్షం, మళ్ళీ ఆగిపోయింది. సో అలా మా జర్నీ అయితే సాగుతుందన్నమాట. మధ్యలో మేము కొంచెం ఫుడ్ కూడా తెచ్చుకున్నాము ఇంటి దగ్గర నుంచి. సో నేను ఒక్కదాన్ని అయితే తినేసాను, పాపకు కూడా పెట్టేశాను. సో అలా ఇంకా తినుకుంటూ ఆగుకుంటూ వస్తున్నామన్నమాట. సో అలా జరిగిపోయింది మా జర్నీ ఆ రోజు. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి గైస్. మీ సపోర్ట్ ఉంటేనే, మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను, ఇంకా చాలా వీడియోస్ చేయగలను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ వీలైనంత వరకు షేర్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. అండ్ లైక్ చేయడం వల్ల కూడా ఇంకొంతమందికి వీడియోస్ రీచ్ అయిపోయి చూస్తారన్నమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో చూసినట్లయితే విన్నీగాడైతే మళ్ళీ మధ్యలో ఒక 1/2 అవర్, ఒక 1 అవర్ అలా పడుకుంది, పడుకొని మళ్ళీ లేచిందనమాట. సో అలా ప్యాంపరింగ్ చేస్తున్నాను నిద్రపోయిన తర్వాత, అంటే లేచిన తర్వాత కొంచెం వాళ్ళని ప్యాంపరింగ్ చేయాలి కదా. సో అలా నేను తనని ఆడిస్తూ ఉన్నాను అనమాట.
ఇంకా అమ్మ కూడా లేచింది, ఇద్దరూ లేచారు, నేను లేచాను. సో ముగ్గురం ఇంకా మాట్లాడుకుంటూ వస్తున్నాం అన్నమాట. సో అలా జర్నీకి అయితే కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇది వచ్చేసి 3:00 అలా అవుతూ ఉండొచ్చు. సో ఫుల్ ఎండ, ఒక 3:30 ఆ టైంకి వర్షం అయితే పడింది. సో ఇప్పుడు మీకు అనిపిస్తుంది, నేను వీడియో ఆల్రెడీ యాడ్ చేశాను. సో ఫుల్ ఎండ ఉంది కదా ఇక్కడ, సో ఎండ ఉంది, ఫుల్ ఎండ ఉన్నప్పుడే మళ్ళీ వెంటనే వర్షం వచ్చేసింది అన్నమాట. సో వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, ఆ వెదర్కి మళ్ళీ వినిగడ పడుకుందన్నమాట. సో నేను అప్పుడే లేచాను కూడా, వెంటనే పడుకొని లేచాను. ఏసీ కొండొచ్చేసి నాకైతే బాగా నచ్చింది అన్నమాట. నేను జర్నీ బ్లాగ్ పెట్టాను కదా, ఆ రోజు కూడా షూట్ చేశాను. సో మళ్ళీ వచ్చేటప్పుడు కనిపించింది. సో నేను లేచే ఉన్నాను కదా అనేసి మళ్ళీ అదైతే యాడ్ చేస్తున్నాను. సో తీసాను అన్నమాట వీడియో. సో అదనమాట. సో అలా బాగా నచ్చేసి నేను మళ్ళీ ఆ వీడియో అయితే యాడ్ చేసినాను, రిటర్న్లో కూడా తీసాను. సో చూస్తున్నారు కదా ఇక్కడే అన్నమాట ఫుల్ వర్షం పడింది. సో ఇంతకు ముందు చూసినట్లయితే ఎంత ఎండ వచ్చిందో, మళ్ళీ ఒక 2-3 మినిట్స్ గ్యాప్లోనే ఫుల్ ఎండ బాగా పెట్టింది అన్నమాట. చాలా అంటే చాలా వెదర్ చల్లగా ఉంది. సో చాలా కూల్గా ఉంది, ఫుల్ గాలి అన్నమాట. సో చాలా బాగుంది అన్నమాట వెదర్ ఆ రోజు, ఒక 1/2 అవర్ అలా ఉంది. సో మళ్ళీ వెంటనే ఎండ వచ్చేసింది అన్నమాట. సో ఇది వచ్చేసి 5 అవుతుంది అన్నమాట. మేము ఇంకా ఎల్బీ నగర్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇంటికి అయితే మేము 6:00 అలా వచ్చామన్నమాట. అరౌండ్ 6:00 వచ్చేసి మొత్తం ఇంట్లో అన్నీ సర్దేసుకొని ఇంకా వంట చేసేసుకొని పడుకున్నాము. సో అదనమాట. అండ్ ఇంకొకటి, దిల్సుఖ్ నగర్ అక్కడ వచ్చేసరికి చిన్న యాక్సిడెంట్ జరిగిందనమాట వేరే వాళ్ళకు. సో అది కొంచెం చాలా అంటే చాలా పెద్దదే అని చెప్పొచ్చు. ఒక లేడీ ఉంది, ఇంకా బైక్ అనుకుంటా, నాకైతే లేడీ కనిపించింది. చుట్టూ చాలామంది జనాలు కూడా ఉన్నారు. సో వెళ్ళడానికి కుదరదు ఆ టైంలో. అండ్ పోలీసులు అక్కడ, ట్రాఫిక్ పోలీసులు అంతా ఉన్నారనమాట చుట్టూ. సో అందుకని అయితే మేము వెళ్ళలేదు. సో ఇంకా విన్నమ్మ కూడా అప్పుడే లేచింది. తనకు ఏమన్నా ఆకలి అవుతుంది ఏమో అనేసి ఒక చిన్న బిస్కెట్ అయితే ఇచ్చాము, తనైతే తింటూ ఉంది. సో ఇంకా దిల్సుఖ్ నగర్ క్రాస్ అయిన తర్వాత యాక్సిడెంట్ అయిందని చెప్పాం కదా, సో దాని గురించే మాట్లాడుకుంటున్నాము. సో ప్లీజ్ చాలా జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని నమ్ముకున్న ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో కొంచెం డ్రైవింగ్ కొంచెం స్లోగా చేయండి, జాగ్రత్తగా చేయండి, ఖచ్చితంగా హెల్మెట్ అయితే వేసుకోండి. సో అక్కడ ఒక చిన్న పాప కూడా ఉంది, ఒక లేడీ ఉంది. మీ డ్రైవింగ్ వల్ల ఇంకొకల జీవితాలు అయితే స్పాయిల్ అవ్వకూడదు కదా. సో ప్లీజ్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సో అదే అలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. బట్ డెస్టినీ ఎలా ఉంటుందో తెలియదు, బట్ మన జాగ్రత్తల్లో అయితే మనం ఉంటే అందరికీ సేఫ్, మనకి సేఫ్, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సేఫ్ కదా. మన ఫ్యామిలీకే కాకుండా వేరే వాళ్ళ ఫ్యామిలీని కూడా మనము హెల్ప్ చేసినట్లు అవుతుంది. హెల్ప్ అని కాకపోయినా సరే సేవ్ చేసినట్లు ఉంటుంది కదా. సో ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం ఆలోచించి డ్రైవింగ్ చేయండి, ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. అండ్ అలా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఏమీ షూట్ చేయలేదు. మేమైతే ఇంటికి రాగానే ఫ్రెష్ అయిపోయాము ఫస్ట్. సో ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా
డిన్నర్ అయితే చేసేయాలి, 7 అయిపోయింది. ఇంకా అమ్మ, మేము ఫిష్ తెచ్చాం కదా, ఇంకా అమ్మ అయితే ప్రిపేర్ చేసిందనమాట ఫిష్ కర్రీ. సో చూస్తున్నారు కదా చాలా సింపుల్గా చేస్తుంది, అన్నీ ఒకేసారి కలిపి చేస్తుందన్నమాట. సో అదే చాలా సింపుల్ ప్రాసెస్ అని నేనైతే యాడ్ చేస్తున్నాను ఇందులో. సో క్లీన్గా ఫిష్ పీసెస్ నన్ను ఒక 4-5 times అయితే కడిగింది, మజ్జిగ, నిమ్మకాయ, సాల్ట్, పసుపు అన్నీ వేసేసి కడిగింది. అండ్ మళ్ళీ ఒకసారి కొంచెం పసుపు వేసింది, పసుపు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆ పీసెస్ మొత్తానికి పట్టిస్తుందన్నమాట. సో ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే బాగుంటుందంట. అండ్ దాంతోపాటు ఆయిల్ కూడా ఎక్కువగా ఉంటే బాగుంటుందంట నాకు చెప్పింది. సో ఇలా చేసేసుకో చాలా బాగుంటుంది. సో ఒకసారి కరెక్ట్గా చూడు, ఇంకొకసారి నువ్వే చేస్తావు అనేసి చెప్తుంది అన్నమాట. సో నేను కూడా అలానే తను చెప్పినట్టు వింటూ ఓకే ఓకే అని చెప్తున్నాను. సో ఇక్కడ చాలా ఆయిల్ వేసేసింది, ఆయిల్ వేసేసి ఇంకా మొత్తం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ వేసేసి మిక్స్ చేస్తుంది. ముక్కలన్నిటికీ పట్టాలంట మసాలా, సో అప్పుడే బాగుంటుందంట. సో అవన్నీ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసేసుకుంటుంది. సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ కారం అన్నమాట. ఇవన్నీ వేసేసి కలిపేసుకున్న తర్వాత ఇంకా ఆల్రెడీ ముందే చింతపండు నానబెట్టేసుకొని ఉంది. సో ఆ చింతపండును కూడా ఇంకా రసం తీస్తుంది అన్నమాట. రసం తీసేసి ఒక పక్కన పెట్టేసుకొని ఇంకా మనకు ఇది మిక్స్ చేసేసింది కదా కారం, ఇవన్నీ వేసింది ఫిషెస్లో. సో అందులో ఆ చింతపండు పులుసు కూడా పోసేసి ఇంకా పొయ్యి మీద పెట్టేస్తుంది అన్నమాట. సో చాలా సింపుల్ ప్రాసెస్, కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది. సో అందుకు యూజ్ అవుతుంది అనేసి నేనైతే యాడ్ చేసినాను. సో చూస్తున్నారు కదా ఇంకా వెంటనే చింతపండు రసం కూడా తీసింది అన్నమాట. సో అప్పటికప్పుడే తీసేసి పోస్తుంది. సో ఇలా పోసేసుకొని ఇంకా సాల్ట్, కారం మొత్తం చూసేసుకొని పెట్టేసుకోవడమే అనమాట పొయ్యి మీద. అండ్ ఇక్కడంతా అయితే అయిపోయింది, కలిపేసుకున్న తర్వాత నాకైతే చూపిస్తుంది అమ్మ ఎలాగో నాన్ వెజ్ తినదు కాబట్టి నన్ను ఉప్పు చూడమంటుంది అన్నమాట. నేనైతే చూసేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఎక్కువ అనేది ఏమీ ఉంచలేదు, జస్ట్ 10 minutes అలా ఉంచేసామన్నమాట. సో 10 minutes ముక్క పూర్తిగా ఉడికిపోయింది. సో మనము గంట అనేది పెట్టకూడదు అన్నమాట, ఎందుకంటే గంట పెడితే చితికిపోతుంది. అండ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు అలా మనం చేత్తో తిప్పేసుకోవాలి, లేదంటే ముక్క అనేది చెదిరిపోతుంది. సో ఫైనల్గా అయిపోయింది అన్నమాట కర్రీ. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తుంది. అండ్ కొత్తిమీర తర్వాత ధనియా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేయమందన్నమాట. జస్ట్ అలా వేసేసి మళ్ళీ ఒకసారి గంట పెట్టకుండా అలా చూపిస్తున్నట్ట తిప్పేసుకొని దించేసుకోవడం అన్నమాట. ఫైనల్గా మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. సో అరౌండ్ 7:30 అలా అయిపోయింది అన్నమాట. ఇంకా మేమైతే చేసేసాము, చూస్తున్నారు కదా వేడివేడి అన్నం, చేపల పులుసు, అది కూడా అమ్మ చేసిన చేపల పులుసు, చాలా రోజుల తర్వాత తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది, ఒకసారి ఇలా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట. ఇంకా ఆ రోజు మంచిగా తినేసి పడుకున్నాము, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అన్నమాట. సో మా మామయ్య వాళ్ళ ఇంట్లో గోరింటాకు ఉందన్నమాట. సో అది కొంచెం పాపకి చాలా డేస్ అవుతుంది, అన్నప్రాసిన అప్పుడు కూడా సరిగా పెట్టలేదు. అండ్ నేను కూడా పెట్టుకుందాం అనేసి కొంచెం గోరింటాకు అనేది తీసుకొచ్చాను. అండ్ దాన్ని ఇంకా పాప అయితే పడుకుంది. సో ఇంకా అవన్నీ తీసేసి క్లీన్ చేసేసి పట్టేసి పాపకు పెడదాము, తను ఎలా పడుకుంది కదా అనేసి. ఇంకా నేను గోరింటాకు అవన్నీ పుల్లలు ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి ఏరేసి ఇంకా మిక్సీ అయితే పట్టేస్తానన్నమాట. సో చాలా బాగా పండింది పాపకి, ఎర్రగా పండింది, ఓన్లీ 10 minutes ఉంచామన్నమాట. సో పిల్లలకి గోరింటాకు పెడితే చాలా బాగుంటుంది కదా, ముద్దు ముద్దు కాళ్ళకు పట్టీలు ఉంటాయి. సో అందుకని నాకు ఎందుకో పెట్టాలనిపించి తీసుకొచ్చుకున్నాను. సో చూస్తున్నారు కదా ఇక్కడైతే అమ్మ పెట్టేస్తుంది, పాప అయితే పడుకుంది, అప్పుడే స్నానం చేపించేసాము. సో పడుకుంది కదా అనేసి, ఎలాగో పడుకుంది అనేసి పెట్టేశాము. బట్ ఇంకొక 5 minutes ఉంచుదాం అనుకున్నాం కానీ పాప అయితే ఇంకా లేచింది అన్నమాట. సో దేనికో తెలియదు చల్లగా ఉంటుంది కదా గోరింటాకు పెడితే, సో ఆ చల్లదనానికి మేబీ లేచి ఉండొచ్చు అనుకున్నాము. సో ఎలా అయితే బాగా పండింది చాలు, నేనైతే ఏమి వేయలేదు, సింపుల్గా ఓన్లీ కొంచెం వాటర్ వేసి పట్టాను అన్నమాట. చాలా నేను లెమన్ కూడా పిండలేదు అందులో, అయినా సరే బాగా పండింది గోరింటాకు. సో అలా కవర్లు కడుతుంది అన్నమాట చిన్నపిల్లలు కదా, సో అలా పెట్టేసి కవర్లు కట్టేస్తే ఇంకా వాళ్ళు ఎటు అన్నా కాలు చేయటన్నా అందులోనే ఉండిపోతుంది కాబట్టి ఆ గోరింటకు మళ్ళీ వాళ్ళ చేతులకి కాళ్ళకు అంటేసి పండుతుంది అన్నమాట. సో అది ట్రిక్. సో అలా కట్టేస్తుంది, కట్టేసి
ఒక 10 మినిట్స్ అలా ఉంచేసింది అన్నమాట. సో చాలా బాగా పండింది. అలానే ఇంకొక కాలుకి 2 హ్యాండ్స్ కూడా పెట్టేసింది. సో తనకు పెట్టిన తర్వాత ఇంకా నేను కూడా పెట్టేసుకున్నాను అన్నమాట, 1 హ్యాండ్కి పెట్టేసుకున్నాను అంతే అండి, ఇంకా ఇంట్రెస్ట్ లేదన్నమాట నాకు. సో చూసినట్లయితే ఇంకొక కాలుకి కూడా పెట్టేస్తుంది. సో అలా తనకి గోరింటాకు పెట్టేసింది. సో చూస్తున్నారు కదా, 2 కాళ్ళకు అలా కవర్లు అయితే కట్టేసి నెక్స్ట్ చేతులకు కూడా కట్టేసింది అన్నమాట. సో ఈ 3 పెట్టేటప్పుడు తను లేవలేదు, కానీ నెక్స్ట్ హ్యాండ్కి పెట్టేసరికి తనకు మెలకు వచ్చినట్టుంది, బాగా చల్లగా అయిపోయినట్లుంది. తనకు తెలుస్తుంది అనుకుంటా చల్లదనం. సో కొంచెం మెలకు వచ్చింది తనకు కూడా. సో చూస్తున్నారు కదా ఇలా పండిందనమాట. సో అదే చూపిస్తున్నాను ఎలా పండిందో, జస్ట్ లైట్కి అలా కనిపిస్తుంది, కాకపోతే రియల్గా అయితే చాలా బాగా ఎర్రగా పండిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మేము తీసుకొచ్చుకున్నవన్నీ సర్దుతుంది అమ్మ నెక్స్ట్ డే అనమాట. ఆ రోజు కొంచెం టైం లేదు కదా, రాగానే తినేసి పడుకున్నాము, అందుకని ఇంకా నెక్స్ట్ డే సదిరేస్తుంది. సో శారీ తీసుకొచ్చిందంట, బాగుందా తీసుకుంటావా అని చూపిస్తుంది. నేను కూడా ఒకసారి చూసినాను, ఓకే నాకు కూడా నచ్చింది. సో అందుకని ఇంకా ఒకసారి చూసేసి ఎలా ఉందో అనేసి ఇంకా చూసేసి పక్కన పెట్టేసాను అనమాట. సో ఇంకా తీసుకొచ్చినవన్నీ సర్దేస్తుంది. చెప్పాను కదా మా ఇంట్లో కొన్ని తీసుకొచ్చాను, అండ్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని సర్దేసామని చెప్పాం కదా, అత్త కొన్ని పెట్టిందనమాట. సో అవి కూడా సర్దేస్తున్నాము. సో ఇంకా చట్నీస్ తీసుకొచ్చాము, పచ్చళ్ళు. సో అవే చూస్తున్నాను అనమాట. సో ఏమేమి చట్నీస్ తీసుకొచ్చిందో అని చూస్తున్నాను. అక్కడ చూస్తే టొమాటో చట్నీ ఉంది, టేస్ట్ కూడా చేశాను. టొమాటో చట్నీ, పండుమిర్చి చట్నీ అండ్ మ్యాంగో పికిల్. మ్యాంగో పికిల్ వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఇంట్లో తెచ్చాను, అండ్ మా అత్త కొంచెం పెట్టిందనమాట కొత్త పచ్చడి. అండ్ ఉప్పు గోంగూర కూడా తీసుకొచ్చింది, అమ్మ తీసుకొచ్చింది అది. దాంతోపాటు చింతకాయ పచ్చడి తీసుకొచ్చింది, పాప ఇప్పుడు ఫుడ్ తింటుంది కదా, సో కొంచెం చింతకాయ పచ్చడి అంటే చింతకాయ తొక్కు ఉంటుంది కదా, అది కొంచెం మనం పెట్టే ఉగ్గులో కలిపేసి పెడితే పుల్ల పుల్లగా ఉంటుంది, బాగా తినేస్తారనేసి తీసుకొచ్చిందనమాట. సో నేను కొంచెం నెయ్యి కూడా తీసుకొచ్చుకున్నాను. ఏమైందంటే ఇంటి పక్కన ఒక అమ్మమ్మ ఉంటుంది, సో తను అప్పటికప్పుడు నెయ్యి కాగబెట్టి మరీ పోసిచ్చిందనమాట. సో చేసే నెయ్యి కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, సూపర్ ఉందన్నమాట. మేమైతే డైలీ వేసుకొని తింటున్నాము తీసుకొచ్చిన దగ్గర నుంచి. ఎస్ చూస్తున్నారు కదా ఇదే నెయ్యి, పూస పూసగా ఉందన్నమాట, చాలా బాగుంది నెయ్యి. సో దగ్గరుండి మరి అమ్మ కాగబెట్టించుకొని మరీ తీసుకొచ్చింది. సో ఇది ఇంకా మ్యాంగో పికిలిని అన్నీ చూపిస్తున్నాను అనమాట, ఏమేమి తీసుకొచ్చామనేది. చట్నీస్ అన్నీ బాగున్నాయి, ఆల్రెడీ టేస్ట్ చేసాం కూడా. అండ్ అత్త ఇంకా చేలో పండించినవి ఉంటే పల్లీలు, సారీ చెనక్కాయలు ఉంటాయి కదా, అవి కూడా పంపించిందనమాట. సో అవి కూడా చూపిస్తున్నాను. సో ఇంకా ఫైనల్గా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, అన్నీ సర్దేశాము. ఇంకా నేను గోరింటకు పట్టి పాపకు పెట్టానని చెప్పాను కదా, అమ్మ పెట్టేసింది కదా, ఇంకా పాప ఎలాగో పడుకుంది అనేసి నేను కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు 2 హ్యాండ్స్కి పెట్టుకుంటాను, బట్ ఈసారి ఇంకా ఎందుకు ఇంట్రెస్ట్ లేదంతా. ఫస్ట్ పాప కోసమే తీసుకొచ్చాను కదా, పాపకైతే పెట్టేశాను, నెక్స్ట్ నేను కూడా పెట్టేసుకుంటున్నాను. సో ఒక హ్యాండ్కి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఎందుకంటే నేను అప్పుడప్పుడు పెట్టుకోవాలి, ఎందుకంటే వేడి ఎక్కువ ఉంటుంది నాకు. సో కొంచెం వేడి ఉన్న వాళ్ళు మనకు గోరింటాకు పెట్టుకుంటే వేడి అనేది తగ్గిపోతుంది అనమాట. బట్ ఇక్కడ కష్టం కాబట్టి ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళినప్పుడు పెట్టుకోవడం కానీ, ఇంటికి వెళ్తే తెచ్చుకోవడం కానీ చేస్తూ ఉంటాను. సో అందుకని దానికోసమే కుదరకపోయినా ఎందుకో పెట్టుకోవాలనిపించింది, దాంతోపాటు వేడి కదా అనేసి పెట్టేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా ఇక్కడైతే గోరింటాకు అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో నాకు కూడా బాగానే పండింది, బట్ నేను ఎక్కువసేపు ఉంచుకోలేదు, ఒక 1 అవర్ 1/2 అవర్ అలా ఉంచుకున్నాను. సో ఫైనల్గా గోరింటాకు అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే కాబట్టి అంతా ఇంట్లో అనేది సర్దేసుకున్నాము, తీసుకొచ్చేసినవన్నీ సర్దేసుకొని ఇంకా క్లీన్ చేసేసుకున్నాము అనమాట. ఇల్లు కూడా అమ్మ వచ్చింది కదా, సో అమ్మ కూడా ఇల్లు చూసేసింది. సో ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత అమ్మ ఇదే అనమాట ఫస్ట్ సారి రావడము. సో ఇంక తను కూడా ఇల్లు చూసేసి ఇంక అంతా సర్దేసింది అనమాట. సో ఇంకా మమ్మీస్ అంటే అంతే కదా, ఇంటికి రాగానే ఇంకా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, సర్దేయడము, ఇంకా తనకు నచ్చినట్టు పెట్టడము, క్లీన్ చేసేయడము, కిచెన్ సర్దడము అన్నీ స్టార్ట్ చేసింది అనమాట రాగానే. సో చూస్తున్నారు కదా ఇలా పెట్టేసుకున్నాను గోరింటాకు కూడా. సో ఆ రోజైతే ఇంకా గోరింటాకు అయితే పెట్టేసుకున్నాను, లాస్ట్లో యాడ్ చేస్తాను. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి,
సో మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి వెళ్తుంది అన్నమాట వీడియో. అండ్ నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.